హాయ్ ఫ్రెండ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థితో రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్ యొక్క అప్డేట్ను మా ఛానల్ నుండి అందరికంటే ముందుగానే వీడియోల రూపంలో అప్డేట్స్ ఇస్తున్నాం కానీ రెస్పాన్స్ అనేటువంటిది చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ కనీసం కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినటువంటి అభిప్రాయ సేకరణలో కూడా రెస్పాన్స్ అనేటువంటిది చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది సో ఈ కారణం చేత కొద్దిగా ఇంట్రెస్ట్ అనేటువంటిది రావట్లేదండి ఈ యొక్క అప్డేట్స్ అనేటువంటి అందించడానికి కొద్దిగా రెస్పాండ్ అయినట్లయితే మాకు ఒక స్పిరిట్ అనేటువంటిది ఫర్దర్గా వీడియోస్ చేయడానికి బాగుంటుంది సో ప్లీజ్ కొద్దిగా రెస్పాండ్ అవ్వండి మరి ఈ రోజు విషయానికి వచ్చేసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట అటెండర్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ప్రజెంట్ కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్ వల్ల మాకు ఏదైనా జాబ్ ఎక్కడైనా పర్లేదు అనుకునేటువంటి వారికి నోటిఫికేషన్ అనేటువంటిది అందిస్తున్నాం ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్తో పాటుగా డిగ్రీ మరియు ఎంఎస్సి కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అటెండర్ ఈ యొక్క ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట జస్ట్ మెయిల్ సెండ్ చేస్తే సరిపోతుంది ఎటువంటి ఫీజు లేదు అలాగే రాత పరీక్ష కూడా లేదు ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఒక మంచి అవకాశం అండి కాంట్రాక్ట్ పీరియడ్ అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క పోస్టులు వీరు భర్తీ చేస్తున్నారు ఆఫ్టర్ కాంట్రాక్ట్ ఒక సర్టిఫికేట్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో మనకు ఈ యొక్క సంస్థ నుండి కానీ మరే ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంస్థల నుండి రిలీజ్ అయ్యేటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఒక మంచి అవకాశంగా భావించి ఆసక్తి మరియు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోండి మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ వివరాలు అనేటువంటివి మీరు గమనించినట్లయితే అటెండెంట్ ప్రాజెక్ట్ మోడ్లో ఒక పోస్ట్ అనేటువంటిది ఖాళీగా ఉంది వీటికి సంబంధించి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల జీతం అనేటువంటిది వస్తుందండి దాంతోపాటుగా హెచ్ఆర్ఏ అలాగే మెడికల్ ఫెసిలిటీ పర్ ఐఐటి గౌహతి నామ్స్ పైన ఈ యొక్క ఫెసిలిటీస్ అనేటువంటి మనకు అందిస్తారు అనమాట క్వాలిఫికేషన్ గమనించినట్లయితే హై స్కూల్ పాస్ అంటే పదో తరగతి పాస్ అయి ఉండాలన్నమాట దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వన్ ఇయర్ ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఆఫీస్ అసిస్టెంట్ మూడు పోస్టులు అయితే కలవు ఎంబీఏ ఫినాన్స్ వారికి ఒక పోస్టు ఎంబీఏ హెచ్ఆర్ వారికి ఒక పోస్ట్ అయితే కలదు ఎంఏ కానీ ఎంఎస్సి కానీ ఎంకామ్ కానీ వారికి ఈ ఒక పోస్ట్ అయితే ఖాళీగా కలదనమాట పంతొమ్మిది వేల ఐదు వందల వరకు శాలరీ అనేటువంటిది వస్తుంది దాంతోపాటుగా హెచ్ఆర్ఏ మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి తర్వాత ఒకసారి గమనించినట్లయితే సిస్టమ్ ఇంజనీర్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా కలదు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల వరకు శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ మెడికల్ ఫెసిలిటీ అనేటువంటిది ఉంటుంది అనమాట బీఈ కానీ బీటెక్ కానీ ఫస్ట్ క్లాస్లో కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ విభాగంలో పూర్తి చేసి ఉండాలి లేదా ఎంసీఏ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అలాగే అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ యొక్క పోస్ట్ అనేటువంటిది ఒకటి ఖాళీగా గలదు ముప్పై ఎనిమిది వేల వరకు శాలరీ అనేటువంటిది వస్తుంది పిహెచ్డి ఇన్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో పూర్తి చేసి ఉండాలి లేదా ఎంటెక్ పూర్తి చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో ఇంటర్వ్యూ తేదీ మీరు గమనించినట్లయితే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై అంటే సెప్టెంబర్ ఏడో తేదీన మండే రోజు పది గంటలకు ఇంటర్వ్యూ అనేటువంటిది మనకు కండక్ట్ చేస్తారనమాట అభ్యర్థులు జాగ్రత్తగా గమనించగలరు మరి అప్లై చేసే విధానం గమనించినట్లయితే సో అప్లై అనేటువంటిది జస్ట్ మెయిల్ అనేటువంటిది సెండ్ చేస్తే సరిపోతుంది వీటికి సంబంధించి ఒక మెయిల్ అంటే మెయిల్ సెండ్ చేసేటువంటి సందర్భంలో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అనేటువంటిది సబ్జెక్ట్ కాలంలో రాయాల్సి ఉంటుంది అనమాట ఆఖరి తేదీ గమనించినట్లయితే సెప్టెంబర్ ఒకటో తేదీ లోపల వీరికి చేసే విధంగా అంటే సెండ్ చేసే విధంగా ఉండాలన్నమాట మెయిల్ ఐడి గమనించినట్లయితే ఎండి అండర్ స్క్వేర్ రిక్వైర్మెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ జీ ఎట్ ఏసీ డాట్ ఇన్ అన్నటువంటి యొక్క మెయిల్కు సెండ్ చేయవలసి ఉంటుంది ఇక ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది సో ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఇదండి ఈరోజు ఐఐటి గౌహతి నుండి రిలీజ్ అయినటువంటి పోస్ట్ల యొక్క వివరాలు మరిన్ని ఇటువంటి లేటెస్ట్ విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ మొబైల్ అంది మీరు పొందాలనుకున్నట్లయితే మా ఏడిఎంప్లా ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే